నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు శ్రావణ మాసంలో అందరూ కూడా రెండో వారం మోస్ట్ ఆఫ్ ద జనాలు ఎలా అంటే కనుక వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటారు పౌర్ణమి ముందర మంచిది అని కానీ ఇంకా కుదిరిన వాళ్ళు కూడా థర్డ్ వీక్ అని ఫోర్త్ వీక్ అని చేసుకుంటూ ఉంటారు కదా సో థర్డ్ వీక్ చేసుకోకూడదు అని అని అంటూ ఉంటారు కదా అది ఒక ప్రాబ్లం అయితే చేసేసుకున్న వాళ్ళు ఇంకా లక్ష్మీదేవికి ఏదైనా పూజ చేయాలి మాకు ఈ ప్రాబ్లం ఉంది అమ్మవారి మాసం కదా ఇది చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక రెమెడీ ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగటానికి ఏదైనా ఒకటి చెప్పండి తప్పనిసరిగా అమ్మ ఇప్పుడు మనం లక్ష్మీదేవి అనగానే మనకు విష్ణుమూర్తి గుర్తుకొస్తాడు అంటే విష్ణుపక్ష స్థల స్థితాం కాబట్టి అమ్మవారు విష్ణుమూర్తి గుర్తుకొస్తాడు కానీ ఒక ప్రయోగాత్మకమైనటువంటి ఒక విషయము ఒక కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది శివుడు ఐశ్వర్య కూడా మనం అంతమంది చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే లక్ష్మీదేవికి శివుడికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే మనం మారేడు వృక్షంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తప్పనిసరిగా స్త్రీ ఫలం అంటామని చెప్పి అంతమంది చెప్పుకున్నాం అలాగే మారేడు దళాన్ని ఎవరికి పూజ చేస్తాం మనం శివుడికి పూజ చేస్తాం మరి శివుడికి లక్ష్మీదేవికి ఒక రకమైనటువంటి అనుసంధానం అనేటువంటి లక్షణం అయితే ఉన్నట్టే కదా అంటే ఈశ్వరుడు కూడా ఈశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళలో ఈశ్వరుడు కూడా ముఖ్యంగా మనం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఈశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన హిందూ ధర్మంలో ఎలా ఉంటుంది మనకి విద్య విద్య అనగానే మనకు గుర్తొచ్చే సరస్వతి తర్వాత గణపతి తర్వాత హయగ్రీవం తర్వాత దక్షిణామూర్తి ఇలా నలుగురున్నారు కానీ తత్వం ఒకటే ఇచ్చేటువంటి లక్షణం అయితే ఒకటే విద్య మేధస్సు అలాగే మనం మతి మరుపు లేకుండా విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తులు ఇవన్నీ కూడా అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళలో లక్ష్మీదేవి ఎంత ప్రధానమో శివుడు కూడా అంతే ప్రధానం ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అనేటువంటిది నానుడే కాబట్టి ఇక్కడ ఈ ఇద్దరిని లింక్ చేస్తూ ఒక రకమైనటువంటి ప్రయోగం నేను కొత్తగా అంటే చాలా పురాతనమైనటువంటి గ్రంథంలో తీసుకున్నాను అది నిజంగా నాకు అనిపించింది ఓహో ఇలా ఉంటాయా ఇలా చేయొచ్చా అంటే ఒకసారి ఒక చిన్న ఆశ్చర్యానికి గురయ్యాను అంత బాగుంది అది మనం శివుడికి చేస్తూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఏ విధంగా చే పొందగలుగుతాం ఇప్పుడు శివుడికి పూజ చేసే విధానం చెప్తా చేస్తూ లక్ష్మీ రావట లక్ష్మీదేవికి సంబంధం ఉండాలి ఏదైనా దాని ఒక ప్రయోగం అనే చదువుతాం మనం చెప్పండి ఇద్దరు దేవతల్ని కలపడం అంటే ప్రయోగమే ఇద్దరు దేవత బీజాక్షరాలు కలుపుతున్నా ప్రయోగమే అవుతుంది అలాంటిది ఇక్కడ అసలు శివుడు కైలాసంలో ఉంటాడు లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటుంది వీళ్ళిద్దరినీ కలపడం ఇక్కడ కలపడం అంటే చాలామంది మళ్ళీ దీన్ని రాంగ్గా తీసుకుంటారేమో లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి ఇక్కడ శక్తి అంటే వాళ్ళు ఇచ్చేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం సంగ్రహించుకొని చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి విషయం ఇది అంతేగాని వీళ్ళిద్దరిని లింక్ చేస్తున్నారు మీకు అసలు తెలుసానే అనే ఇలాంటివి చాలా వస్తుంటాయి కాబట్టి చెబుతున్నాను ముందుగానే చెబుతున్నాను అలాంటి వాటివైతే కాదు ముఖ్యంగా మారేడు దళం మారేడు దళాన్ని తీసుకొని ఇక్కడ చూడండి ఎన్ని రకాల దేవతా శక్తులు కలిసి ఉంటున్నాయో దీంట్లో ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో చెప్తాను మీకు శని నవగ్రహాలలో ఉండేటువంటి శనీశ్వరుడి బాధ అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే రుణ విముక్తి అలాగే ఈశ్వరుడి అనుగ్రహం ఇవన్నీ కూడా ఒకే దాంట్లో కలిగేటువంటి ఒక ప్రయోగం ఇది ఓకే మారేడు దళం స్వామివారికి మనకి శివుడికి అర్పణ చేస్తూ ఉంటాం కదా ఏదైతే శివలింగం ఉంటుందో శివలింగానికి పైన మారేడు దళం పెట్టి దాని మీద తేనెతో అభిషేకం చేసి శివలింగానికి శివాలయంలో కావచ్చు లేదు మేము ఇంట్లోనే చేసుకుంటాం ఇంట్లో శివలింగం ఉంది శివలింగం పెట్టుకోండి లేదు అంతకుముందు కూడా మనం చెప్పే మట్టితో తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మారేడు దళాన్ని అమ్మ అమ్మవారి లక్ష్మీనివాస స్థలాన్ని స్వామివారికి అలా తాకిచ్చేసి అట్లా అంటిచ్చేసి కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి అట్లా అంటిస్తే అంటుకుంటుంది అలానే పెట్టేసి తేనెతో అభిషేకం చేసిన తర్వాత ఆ తేనె తీసి పక్కన పెట్టుకోండి కొద్దిగా అలాగే నువ్వుల నూనె అసలు నువ్వుల నూనెతో అభిషేకం తొందరగా అన్ని గుళ్ళలో చేయాలి తేనివరు గుళ్ళో అభిషేకం చేస్తారు చేస్తే సమస్త శనివాధలు తిరిగిపోతాయి కానీ ఏ గుళ్ళో చేయరు కదా చేస్తారు అమ్మా అది కూడా మిట్ట మధ్యాహ్న సమయంలో చేస్తే ఇంకా విశేషం కొన్ని శివాలయాల్లో మాత్రమే చేస్తారు అన్ని శివాలయాలు చేయరు దాని గురించి అదేదో అంటే నువ్వు నూనెతో అభిషేకం చేయమంటే ఏదో ఏదో ప్రయోగం చేయమంటున్నారు అనుకుంటారు కానీ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఈశ్వరుకు నువ్వు నూనెతో అభిషేకం చేస్తే కలిగేంత ప్రశాంతత శని బాధ నివారణ మరలా ఇంకెక్కడా కలగదు ఓకే ఆ మారేడు దళాన్ని అలానే ఉంచేసి నువ్వుల నూనెతో అభిషేకం అది ఇంట్లో కూడా చేసుకోవచ్చా చక్కగా చక్కగా ఇంట్లో శివలింగం లేకపోతే మట్టితో తయారు చేయండి పుట్ట మట్టితో శివలింగం తయారు చేసుకోండి ఇంట్లో పెట్టేసుకోండి ఇంకా దానికంటే శ్రేష్టం ఇంకా అసలు అదొక మృత్తికా లింగం అంటేనే పాశుపతాస్త్ర ప్రయోగానికి వాడేటువంటి ఒక లింగం అది శివలింగం మనకి కాబట్టి నువ్వుల నూనెతో కొద్దిగా అభిషేకం చేసుకోండి ఆ నువ్వుల నూనె తీసి పక్కన పెట్టుకోండి మరలా దాంతోపాటు భస్మం ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి ప్యాకెట్స్ దొరుకుంటాయి విభూతి లేదు ఆవు పేడ దొరికింది చక్కగా ఎండబెట్టండి దాన్ని కాల్చండి దాన్నే భస్మంగా తయారు చేసుకోండి ఇంకా విశేషం అది ఏ రకమైనటువంటి రోగాలున్నా కూడా పోతాయి దాంతో భస్మం ఈ భస్మ అభిషేకం చేసి భస్మం తీసి పక్కన పెట్టుకోండి ప్రతి నిత్యం రాత్రి పడుకునేటప్పుడు ఈ నువ్వుల నూనె ఏదైతే ఉందో కొద్దిగా తలక రాసుకోవటం ఓకే తేనె కొద్దిగా నాలుగు మీద రాసుకోవటం విభూతి బొట్టు పెట్టుకోవటం ఇవి చేస్తే మృత్యుదోషాలు శని దోషాలు ప్రాప్తి అఖండంగా కలుగుతాయి తప్పనిసరి ఓ క్రీన్ వెంచర్ అంటే విడివిడిగా చెప్పవచ్చు కానీ విడివిడిగా చేయడం చేసేదానికంటే కూడాను ఇక్కడ ప్రయోగాత్మకంగానే చేయాలి కాబట్టి ఈ మూడు ఫస్టు తేనె మారేడుదలం అంటించిన తర్వాత తేనె దాని తర్వాత ఆ తేనె తీసి పక్కన పెట్టుకోవడం మరి మట్టి శివలింగం మీద పోస్తే తేనె పోస్తే వస్తుంది అంటే ఆ మట్టిలో కొద్దిగా ఆవుని ఎక్కువ శాతం కలుపుకుంటే చక్కగా నున్నగా తయారవుతుంది దాని మీద ఎక్కడా కూడా ఏది అంటుకోదు జారిపోతూనే ఉంటుంది మావు శివలింగం మీద జారిపోయినట్టుగానే జారిపోతూ ఉంటుంది కాబట్టి చక్కగా తేనె తీసి పక్కన పెట్టుకోవడం ఎవరికైతే మాటలు రావో జ్ఞాపక శక్తి ఉండదో సరిగా చదువుకోలేకపోతున్నారు అలాంటి పిల్లలకు కూడా ఈ తేనె తీసుకెళ్ళి రోజు కొద్దిగా నాలుగు మీద నాకిచ్చండి పొద్దున్నే వాళ్ళకైతే పొద్దున్నే షుగర్ ఉంది మాకు షుగర్ ఉంటే తేనెకేం సంబంధం లేదు అదే మనం కేజీ కేజీలు అని తినమని చెప్పడల్లా తేనె తింటే అంతకంటే ప్రాబ్లం లేదు కదా కాబట్టి దీనికంటే ఒక పర్టికులర్ డే ఏమైనా ఉందా సోమవారం రోజు చేసుకోవాలి శ్రావణం మూడో శుక్రవారం రోజున చేయండి ఇది ఓకే నేను అడిగింది శ్రావణ శుక్రవారం రోజుకి కదా అయితే ఇంకా అది ఒకటే రోజు ఉంటుంది తర్వాత కూడా ఇది కంటిన్యూ చేయాలి అని అనుకున్న వాళ్ళకి చేసుకోవచ్చు మొట్టమొదటిగా శుక్రవారం చేయండి దాని తర్వాత సోమవారం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి ఈ శ్రావణ శుక్రవారం ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఫస్ట్ అడిగారు రెండో శుక్రవారం చేసుకునే వాళ్ళు మూడో శుక్రవారం చేసుకోవచ్చా నాలుగో శుక్రవారమే చేసుకోవాలా అదే అసలు తప్పం అంటే మూడు పనికిరాదు అని అంటే అది పిచ్చి మాట అది చెప్తున్నా కదా ఏదో ఒకళ్ళు మాట్లాడారు దాన్ని ఒక గ్రంథంలాగా ఒక శాస్త్రంలాగా తయారు చేసి మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు దాన్ని అది అది కరెక్ట్ కాదు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నాకు అన్నం దొరికింది ఆకలి వేస్తుంది అన్నం దొరికింది ఇది దాటేసి వెళ్ళిపోతే అన్నం దొరకదు మళ్ళీ నాకు ఖచ్చితం అలానే మూడో వారం వచ్చింది అవకాశం చేసుకోండి నాలుగో వారం మళ్ళా ఇంకో అడ్డంకొస్తే వస్తే అసలు ఈ సంవత్సరం మొత్తం వరలక్ష్మి వ్రతం పోయినట్టే కదా సో మాసం మొత్తం అమ్మవారికి సంబంధించింది అసలు మూడో వారం చేసుకోకూడదు అనేది ఏ గ్రంథాల్లో ఏ శాస్త్రాల్లో ఏ ధర్మంలో రాసలేదు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు సక్క మూడో వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికంటే ముందుగానే ఈ శివుడికి మనం చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రయోగం ఉందో ఇది చేయండి తప్పనిసరిగా ఇంట్లో రోగ బాధలు పోతాయి ఇక్కడ ఏంటి ఎవరన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయి ఏదైనా జ్వరం వచ్చింది వాళ్ళు కూడా బొట్టు పెట్టండి చాలు మూడే మూడు రోజులు నాలుగు రోజులు వేసి తిరుగుతూనే ఉంటారు వాళ్ళు అవిభూతి బొట్టు పెడతాయి అలాగే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇందాక చెప్పాను కదా చదువుకునేటువంటి వాళ్ళు కానీ ముండితనంగా ఉండేవాళ్ళు కానీ లేదంటే జ్ఞాపశక్తి లేని వాళ్ళు కానీ మాటలు సంవత్సరాలైనా కూడా మూడు నాలుగు నాలుగు సంవత్సరాలైన మాటలు స్థలరావు వాళ్ళకు కానీ కొంతమందికి నేను ఈ మధ్య కాలంలో చూస్తుంటా ఒక రెండేళ్ల వరకు మంచిగా మాట్లాడి అక్కడి నుంచి మాటలు పోవడం అనేది కొంతమంది జరుగుతుంది లక్షణం తర్వాత మరలా ఎప్పుడో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మరలా రావడం అనేది జరుగుతుంది అలా చేసినా కూడా మాటలు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ప్రయోగం తేనె ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటిది అలాగే నువ్వుల నూనె ఈ శనిశ్వరుడికి అభిషేకం చేసింది మనం ఎందుకు పెట్టుకుంటాను నెత్తిన అంటే అక్కడ చేసింది ఈశ్వరుడికి ఈశ్వర అనుగ్రహం కాబట్టి ఈ మూడు అభిషేకం చేసిన తరువాత ఉత్తరం వైపు మనకు ఎట్లాగైతే సోమసూత్రం అంటాం కదా అంటే నీళ్లు పోతూ ఉంటాయి శివుడు ఎటువైపు ఉన్నా సోమసూత్రం మాత్రం ఉత్తరం వైపే ఉంటుంది అక్కడ చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆయనకు ఒక్కసారి చూపించి అయ్యా నీ అనుజ్ఞతో మేము ఈ వస్తువులు వాడుకుంటాం స్వామివారి ప్రసాదంగా అని చెప్పి ఆయనకి చెప్పేసి అక్కడి నుంచి వస్తువులు వాడుకోవటం అనేది మొదలు పెట్టాలి ఈ ప్రసాదం అనేది శివాలయంలో ఎవరు వెళ్ళినా ఎట్లా వెళ్ళినా తప్పనిసరిగా శివుడికి ఒకసారి అర్పణ జరిగింది అంటే శ్మశానంలో పడ్డట్టే లెక్క శివుడు ఉండేది అక్కడే కదా అది విభూతి కావచ్చు బంగారం కావచ్చు చాలా మంది తీసుకెళ్ళి బంగారు బిస్కెట్లు దేవుడి దగ్గర పెట్టి అభిషేకం చేస్తుంటారు ఒక్కసారి ఈశ్వర ద్రవ్యమైందంటే అది ఇంటికి తెచ్చుకోవాలంటే ఉత్తరం వైపు ఉండేటువంటి చండీశ్వరుడి అనుగ్రహం రెండు కావాలి మరి ఎందుకు ఈ పాయింట్ మిస్ చేస్తారు శివుడి గుడికి తీసుకెళ్ళిన ఏ వస్తువు ఇంటికి తెచ్చుకోకూడదు అని అంటారు కానీ ఇలా చెప్పలేదు అని దేనికి అంటే దాంట్లో ఏంటంటేనమ్మా ఈశ్వరుడు చండీశ్వరుడికి ఒక వరం నా మీద పడ్డ ప్రతి వస్తువు కూడా నీకు ప్రసాదంగా అందుతుంది సో ఆయన పర్మిషన్ ఇప్పుడు ఆయనకు అందుతుంది అని చెప్పి ఈశ్వరుడు అనుకునిచ్చినప్పుడు ఆయనకు ఒక వరం ఇచ్చినప్పుడు ఆయన అనుకునే లేకుండా మనం ఎట్లా తెచ్చుకుంటాం చండి అందుకని ప్రతి ప్రసాదం అది మారేడుదనం కావచ్చు పుష్పం కావచ్చు నీళ్ళు కావచ్చు పాలు కావచ్చు పంచామృతం కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా సరే ఇలా తీసుకున్న తర్వాత తీసుకొచ్చి నిజంగా ఇంకా ఒక మాట చెప్పాలంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా ఏం ఉంటారంటే శివాలయంలో చండీశ్వరుడి దగ్గర తీసుకుని వచ్చి ఒక మూడు చిటికలు వేసి ఆయనకు చూపించి తెచ్చుకోండి రాని చూసి కొడతారు వేసి చూపించి ఆయనకి నమస్కారం చేసుకొని తెచ్చుకుంటారు రాని చెప్తుంటారు పెద్దవాళ్ళు ఎందుకు ఆయనకి చిటికలు ఎందుకు అంటే ఆయనకి వినిపించడం అయ్యా నేను వచ్చాను చూడండి నేను వచ్చాను చూడు ఇప్పుడు ఒక చేతిలో ప్రసాదం ఉన్నప్పుడు కొట్టలేము కదా చప్పట్లు కొట్టలేము కదా అందుకని చిటికీ వేసి ఇట్లా ప్రసాదం చూపించి నేను తెచ్చుకుంటున్నాను అని చెప్పి చండీశ్వరుడికి చూపించి ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకొని ఇంటికి తెచ్చుకొని వాడుకుంటే ఏ రకమైనటువంటి పాపం రాదు దోషం రాదు నేను అది ఎవరో క్లాప్స్ కొడుతూ చిట్కలు వేస్తూ ఉంటే శివుడి దగ్గర ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు వినాయకుడి దగ్గర ఆ ఎలక దగ్గర అలా చేసుకుంటారు కదా అది వింటుంది వినదు అనో ఏదో అంటారు సో శివుడి దగ్గర ఎందుకు అని అనుకున్నాను ఈ రోజు నాకు దానికి ఆన్సర్ దొరికింది దాని కారణం ఇది అనమాట కాబట్టి ఇలా చేసుకొని వాడుకుంటే ఏ రకమైనటువంటి బాధ ఉండదు దోషాలు ఉండవు పైగా పరమేశ్వరుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం రేపు శుక్రవారం రాబోతుంది శుక్రవారమే చేయండి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు అమ్మవారిని సో అసలు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఒక్క రెమెడీతో అవుతుంది అని మూడు మూడు ఉన్నాయి అంతే కదా ఆరోగ్యము పిల్లల అభివృద్ధి అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉండే సమస్య అలాగే లక్ష్మీ కటాక్షము సో గ్రహ బాధలు గ్రహబాధ గ్రహవాదాలు పోతే అన్ని పోతాయి సో ఈ ఇందులో అన్ని కామన్ ఫ్యాక్టర్స్గా ఒకటే ఒకటి ఏంటి అని అంటే కానీ గ్రహ బాధలు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి అది అదొక్కటి నార్మలైజ్ అయిపోతే అన్ని బాగుంటాయి అన్ని బాగానే ఉంటాయి గ్రహస్థితి బాగుంటే గృహం నిండుగా ఉంటుంది స్థితి బాగుంటుంది సో అద్భుతమైన రెమెడీ అందించారు గురువు గారు ధన్యవాదాలు గురు మాత్రే నమ శ్రీ గురు